ఆంధ్రప్రదేశ్ లో చాలా అద్వానంగా ఉంది వికే గారు. ఇక్కడ రెండు మూడు పాయింట్స్ ఉన్నాయండి వ్యాక్సిన్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఏమాత్రం ముందు చూపు లేకుండా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వికే గారు ముందుగానే వాళ్ళు వ్యాక్సిన్స్ బుక్ చేసుకున్నారు. ఉదాహరణకి రాజస్థాన్ 3.75 కోట్ల డోసులు వ్యాక్సిన్ బుక్ చేసుకున్నారు. పొరుగునున్నటువంటి తమిళనాడు 1.25 కోట్ల వ్యాక్సిన్లు, నవీన్ పట్నాయక్ గారు దాదాపు 3 కోట్ల డోసులు వ్యాక్సిన్లు, ఇట్లా అనేక రాష్ట్రాలు చాలా ముందు చూపుతో వాళ్ళు బుక్ చేసుకున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ దగ్గర కానివ్వండి, కోవాక్సిన్ దగ్గర కానివ్వండి, వాళ్ళు డబ్బులు కేటాయించి. కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కంపెనీ దగ్గర కూడా ఒక్క డోస్ అయినా ఇవాళ బుక్ చేసిందా అంటే సమాధానం లేదు. 16 లక్షలు ఏదో చేశారని మొన్న ఏదో వింటే అధికారికంగా అయితే ఏమీ లేదు, నిధులు కేటాయించింది కూడా లేదు. ఇప్పుడు రెండవది నేను ఇవాళ అంటే ఒక రకంగా చాలా బాధతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నా వికే గారు. ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది వికే గారు, తెలుసు ఇది కేబినెట్ సమావేశం ఎజెండా కాపీ అండి. ఇవాళ ఏ రాష్ట్రంలో ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగినా ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ ఏముండాలి సార్? కోవిడ్ ఉండాలి, కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ఉండాలి, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలన్న దాని మీద చర్చ ఉండాలి. కానీ ఇవాళ దాదాపుగా 33 ఐటమ్స్ పెట్టారు సార్. 33 ఐటమ్స్ లో కోవిడ్ గురించి వీళ్ళు ఐటమ్ పెట్టింది ఎంత తెలుసా? 33 ఐటమ్. అది కూడా ఏంటో తెలుసా సార్? స్టేటస్ నోట్ ఆన్ కోవిడ్. 33 ఐటమ్ సార్ నా దగ్గర ఉంది, మొత్తం లిస్ట్ ఉంది. ఫస్ట్ ఐటమ్ మీద అగ్రికల్చర్, వ్యవసాయం, స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ లాస్ట్ లో 33 ఐటమ్ కింద పెట్టారు తెలుసా సార్? స్టేటస్ నోట్ ఆన్, అంతకు మించి ఏం లేదు, ఓన్లీ స్టేటస్ నోట్. అంతేగాని ఇవాళ కేబినెట్ లో వికే గారు వినపడుతుందండి? వినపడుతుంది చెప్పండి. హలో, వినపడుతుంది చెప్పండి. అంతేగాని కేబినెట్ లో మొట్టమొదటి ఐటమ్ మనం పెట్టి వ్యాక్సినేషన్లు ఎలా సేకరించుదాం, ఎంత నిధులు కేటాయించుదాం, ఏ రకంగా ప్రొక్యూర్ చేద్దాం, ఇవాళ కోవాక్సిన్, కోవిషీల్డ్ తో పాటు స్పుట్నిక్ కూడా అందుబాటులోకి వచ్చింది, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి వాళ్ళకి టైఅప్ ఉంది, దాని దగ్గర నుంచి ఎట్లా ప్రొక్యూర్ చేద్దాం అన్న చర్చే జరగలేదు సార్. అంటే రెండోది ఏపీకి సంబంధించి అంటే నా దగ్గర ఉన్న దీని ప్రకారం అక్కడ అంటే ఎవరు తెలిసిన వాళ్ళకి వ్యాక్సిన్ కావాలని అడిగితే ఒక పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, పేరు అవసరం లేదు కానీ చాలా పెద్ద హాస్పిటల్, ఆ హాస్పిటల్లో కూడా వారం నుంచి వాళ్ళకి వ్యాక్సిన్ అవైలబుల్ లేదు ఇవ్వడానికి. అక్కడ అది మరి ఈ టైంలో వ్యాక్సిన్ కూడా లేకపోవడం అనేది వెరీ ఐరనీ. అదే ఇంకొక పాయింట్ సార్, డామ్ ఫెయిల్యూర్ కదా గవర్నమెంట్స్ గానీ హాస్పిటల్స్. ఇవాళ కేబినెట్ నోట్ సంగతి చెప్పాను, అనిల్ కుమార్ సింఘాల్ గారు, మీరు ఐఎన్పిఆర్ వెబ్సైట్ లోకి వెళ్ళి నిన్న ఆయన ప్రెస్ నోట్ చదవండి వికి గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారి ప్రెస్ నోట్ అండి ఇది. ఆయన చెప్తారు సార్, కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కొనుగోలు కమిటీ తొలి సమావేశం నేడు జరిగింది, నిన్న జరిగిందంట సార్ తొలి సమావేశం సార్. ఇక్కడ రోజు వందల మంది వేల మంది ప్రాణాలు పోతుంటే తొలి సమావేశం నిన్న జరిగిందంట. ఆక్సిజన్ స్టోరేజ్, రవాణా, అవసరమైన క్రయోజెనిక్ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చ జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిఎన్ఏ ప్లాంట్ల ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఈ పరికరాలు కొనుగోలుకి 3-4 రోజుల్లో టెండర్ ప్రక్రియని ప్రారంభిస్తాం, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియదు సార్, ఇవన్నీ వాళ్ళు రాసినవే. వాయించే కార్యక్రమాలు మరి ఇలాగే ఉంటాయి. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించామనేది, వెచ్చించాలన్నది 2 రోజుల్లో తెలియజేస్తాం. ఏంటి సార్ ఇది, అసలు ఏంటి, అసలు నిజంగా మానవత్వం ఉందా సార్ ఈ ప్రభుత్వానికి? ప్రతిరోజు ఇన్ని వేల మంది వైరస్ బారిన పడి ఆక్సిజన్ దొరక్క, వ్యాక్సినేషన్ దొరక్క ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇంకా తొలి సమావేశం సార్ వీళ్ళు ఏర్పాటు చేసుకునేది? మొన్న 20 మంది, నిన్న 8 మంది హిందూపురంలో, అనంతపురంలో, విజయనగరంలో, ప్రొద్దుటూరులో, కర్నూలు ఆక్సిజన్ దొరక్క చనిపోతుంటే నిన్న ఒకవైపు. అదే ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటంటే, ఒకవైపు ఏమో ఆక్సిజన్ లేక జనం చనిపోతున్నారు, ఒకవైపు ఏమో బెడ్లు దొరక్క చనిపోతున్నారు, ఇంకోవైపు ఏమో ఆ టైంకి అక్కడ రీచ్ కాలేకనో లేకపోతే